వాటర్ ఉంటా పక్కనే ఉంటాను. అంటే అక్క దగ్గర సిఎస్ఆర్ ఫండ్ అన్ని తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ అని మొత్తం అక్కనే పోయినా సార్. ఇప్పుడు మన దగ్గర వస్తుంది ఒక్క రూపాయి బయటికి పోయింది. ఎప్పుడు మనం పోయి సంతకం తీసుకోవాలి అంతే. నమస్తే. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నాం. నీలం మధు పర్యటన అయితే కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం గ్రౌండ్స్ అన్నీ తిరుగుతూ ఉన్నారు. విద్యార్థులు నిరుద్యోగులతో మమేకమవుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. మీ అడ్డాలో నీలం మధు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? జనాలు ఏమంటూ ఉన్నారు? జనాలకు అర్థమైపోయింది ఎవరు వస్తే ఏం చేశారనేది. మరి ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ నుంచి ఒక చరిత్ర ఉన్న పార్లమెంట్ ఇది ఇంద్రమ్మ. మరి ఈ స్థానం నుంచే గెలిచి ఒక ప్రధానమంత్రి ఎన్ని మనకు సదుపాయాలు కల్పించింది, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ప్రజల్ని మరి ఒక ఊపును తీసుకొచ్చిన నాయకురాల స్థానం ఇది. మళ్ళీ అదృష్టం కొద్దీ మరి నీలమధుకు రావడం. మేమందరం కూడా ఆయనకు సహకరిస్తే తప్పకుండా ఈ సీటును గెలుస్తామనే నమ్మకం ఉంది. ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నాం. ఈవెన్ మేము కూడా అలసిపోతూ ఉన్నాం. మీరు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నీలం మధు కండగా ఎండను సైతం లెక్క చేయకుండా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఏం అలుపు రావట్లేదా? ఎందుకు ఇంత జోష్ నిర్మలా జగ్గారెడ్డి గారికి? అంటే ఇది ప్రజల కోసం మేము ఉన్నామంటే మా ఫ్యామిలీ కూడా ప్రజల కోసమే. ఏదైనా మంచి చేయాలి, ఇంత సేవ చేయాలి. ఆస్తులు సంపాదించుకుంటే ఏమొస్తుంది? ఎన్నో కోట్లు ఉన్న వాళ్ళు మరి ముందుకొచ్చి ప్రజలకు చేస్తామని రా అది భావన లేదు. కానీ జగ్గారెడ్డిలో ఉన్న తత్వాన్ని మేము కూడా పంచుకుంటూ ప్రజల మంది కోరుతున్న ప్రజలకు మంచి సేవ చేయాలి. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మరి ఎదుర్కోవాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో. మరి ఈ యాక్టివ్నెస్ ఎట్లా వస్తుందంటే ప్రజలు వెళ్తే యాక్టివ్నెస్ వస్తుంది. వాళ్ళు ఇచ్చే మాకు ఉత్సాహాన్ని మేము కూడా పంచుకుంటున్నాం కాబట్టి మాకు శక్తి కొద్దీ ఇంకా శక్తి పెంచుతున్నారు జనాలు. తప్పకుండా నమ్మకం ఉంది మాకు ప్రజలు ఈ విధంగా మాకు శక్తిని ఇస్తున్నందుకు. రాష్ట్రంలో ఎలా గెలుచుకున్నామో సెంట్రల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది కాబట్టి మాకు కష్టం అనేది తెలియట్లేదు. చరిత్ర తిరిగి రాసే అదృష్టం మీకు దక్కింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సంగారెడ్డి ప్రజలకి నీలం మధు ఏం చెప్పదలుచుకున్నారు? సంగారెడ్డి ప్రజలకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెందింది. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యంగా ఈ గడ్డ నుంచి అక్క చెప్పింది ఇంతకుముందే, ఇంద్రమ్మ గారు ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయింది. ఆ గడ్డ నుంచి ఒక 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ ఆ గడ్డ నుంచి తిరగరాస్తాం, చరిత్ర తిరగరాస్తాం. సంగారెడ్డి ప్రాంతం కూడా ఇక్కడ ఇంత అభివృద్ధి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. వాకర్స్ కూడా మాట్లాడుతుంటే ఈ గ్రౌండ్స్లో అయినా సరే ఇదే విధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్స్ అయినా సరే, బిహెచ్ఎల్ అయినా సరే, ఓడిఎఫ్ అయినా, అదేవిధంగా అగ్రిసైట్ ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ, ఐఐటి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో కూడా గతంలో జగ్గారెడ్డి గారు ప్రభుత్వ విప్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని చెప్పి అభివృద్ధి చేసిండు. మేము కూడా రేపు ఎంపీ గెలిచినాక అక్కను జగ్గనను ఇక్కడ ఉన్న నాయకులను అందరం కలుపుకొని ఈ ప్రాంతంలో కూడా ఎంపీ బడ్జెట్ నుంచి తీసుకొని ప్రతి సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లలో కూడా ప్రతి గ్రౌండ్లో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇండోర్ స్టేడియమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులకు కూడా ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. చివరిగా సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటనలు ముగిశాయి మీ. ఇప్పుడు గజ్వేల్ పర్యటన ఉంది, ఏంటి అందరూ భయపడుతున్నారు అని చెప్పి ఒక టాక్ వస్తూ ఉంది. ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నారు హరీష్ రావుకి, అటు పక్కన కేసీఆర్కి. ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ జనాలు? ఏమంటున్నారు అక్కడ మెయిన్ జిల్లాలో? ఆ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో స్వేచ్ఛ కోరుకుంటారు. ఈ 10 ఏళ్ళ నుంచి వాళ్ళ కబంధ హస్తాలలో పెట్టుకొని నాయకులను ఎదగనీయకుండా ఆ ప్రాంత ప్రజలను ఎదగనీయకుండా చూసుకున్నారు వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛనిచ్చే పార్టీ, అన్ని వర్గాలను కాపాడుకునే పార్టీ. ముఖ్యంగా ఆ ఏరియాలో
మీరు చూడవచ్చు సిద్దిపేటలో ఒక కలెక్టర్ చేసిండు వెంకటరామరెడ్డి గారు. ఆ ప్రాంతంలో ఎంతోమంది రైతుల కన్నీళ్లు పెట్టేటట్టు చేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి. మా ప్రాంతానికి మా కష్టాలు తెలిసిన బిడ్డ, పేదింటి నుంచి వచ్చిన బిడ్డ, బడుగు బలమైన వర్గాల బిడ్డ, ఒక కష్టం విలువ తెలిసిన బిడ్డ ఉన్నాడు కాబట్టి నీలమ్మధును ఈసారి మేము దీవించి ఎంపీకి పంపిస్తాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎందుకంటే సిట్టింగ్గా కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా ఏ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, కానీ నీలమ్మధు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు. ఖచ్చితంగా ఈసారి నీలమ్మధుకు మేము సపోర్ట్ చేస్తాం, ఎంపీ గెలిపిస్తామని గజివేలి ప్రజలు, సిద్దిపేట ప్రజలు, దుబాక ప్రజలు, సంగారెడ్డి, పటాన్చేరు, నర్సాపూర్, మెదక్ అందరూ కూడా భారీ మెజార్టీ ఇస్తానని చెప్పి తెలుసు. చివరిగా ఎంపీలు అయిన తర్వాత ఎంపీలు ఎవరు అందుబాటులో ఉంటారు, అసలు ఎంపీ ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇది నా ప్రశ్న కాదు, జనాల ప్రశ్న. నీలమ్మధు ఇంతే యాక్టివ్గా ఒకవేళ ఎంపీ అయిన తర్వాత వీళ్ళందరితో అప్పుడప్పుడు కలుసుకోవటం ఇట్లాంటివి ఏమైనా ఉండబోతున్నాయా? నేను ఒకటి పెట్టుకున్నా, ఎంపీ అయినాక కూడా ప్రతి వారంలో ఒకరోజు ప్రతి సెగ్మెంట్లో అక్కడున్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడున్న ఇన్ఛార్జీలు మా నాయకులతోటి ఉండి క్యాంప్ కార్యాలయంలో ఉండి అక్కడున్న సమస్యల మీద రివ్యూ చేసి ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఓవరాల్గా సంగారెడ్డి పట్టణంలో అయితే మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మధు పర్యటన కొనసాగుతుంది. ఉదయమే మార్నింగ్ వాకర్స్తో పాటు అన్ని గ్రౌండ్స్కి నీలమ్మధు వెళ్తూ ఉన్నారు. అక్కడ పెద్ద మనుషులతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే యువతున్నారో వాళ్ళందరినీ కలిసే ప్రయత్నం అయితే నీలమ్మధు చేస్తున్నారు. నీలమ్మధు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, తన వైపు చూస్తున్నారని నీలమ్మధు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల రిజల్ట్ తర్వాత తాను మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ ఏదైతే ప్రాతినిధ్యం వహించిందో ఇక్కడి నుండి మరొకసారి చరిత్ర తిరగరాయబోతున్నాను అంటూ నీలమ్మధు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, సంగారెడ్డి నుంచి.